తెలిసి కావేరి వెనక ఏదో కుట్ర జరుగుతోంది సుశీల। ఏమోనండి నాకేమీ అర్థం కావడం లేదు। కావేరిని తలుచుకుంటుంటే మనసుకి చాలా కష్టంగా ఉందండి। राशि इदलपेवी ना कोडुकु पेंचुकुन्न प्रेम अभिमानालु इंटि तोपेन वेसुकुन्न ममता अनुरागालु దోషము మా తలరాతో అంత అయమయంగా ఉంది। తాతయ్య గారు కావేరమ్మ విషయంలో మీతో ఒకసారి మాట్లాడాలి। ఏంటి మోహన్ చెప్పు। అది మోహన్ నువ్వే విషయం అడగాలనుకుంటున్నావు నాకు తెలుసు। ఆ విషయం గురించి తర్వాత పర్సనల్ గా మాట్లాడదాం। అలాగే అఖిల్ బాబు। అన్నయ్య కావేరి యోధునికి ఏం కాదు। తన కోసం మనం సెర్చ్ చేద్దాం ఇంటికి తీసుకొద్దాం। హాస్పిటల్ పద త్వరగా పద పద प्रार्थी बिड एक्
సరే సరే అక్కడికి వెళ్లి ప్రార్థించుకో థాంక్యూ థాంక్యూ ఏ చిచి పో నేను లేకపోతే ఆకిల్ బాబు బ్రతకలేడు నేను కనపడలేదని పిచ్చోళ్ళ ప్రపంచం మొత్తం తిరుగుతూ ఉంటారు ఇంట్లో అందరూ నా గురించి ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంటారు స్వామి నా కుటుంబానికి మనోధైర్యం ఇవ్వు ఇక్కడి నుంచి నేను తప్పించుకునేలా ఆశీర్వదించు స్వామి నేను తప్పించుకుని తిరిగి వెళ్ళే లోపు నా భర్తకి ఎలాంటి హాని జరగకుండా చూడు నువ్వెంత గొప్పగా నటించిన వారం రోజులే నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటాను కదా బుజ్జి నిన్ను ఎప్పుడు ఏం చేయాలో అంతా డిసైడ్ అయిపోయింది నో వన్ విల్ సేవ్ యూ ఏ ఏంటమ్మా పేషెంట్ ని ఇలా వదిలేస్తారా సారీ సార్ తీసుకెళ్ళు రామ్మా రా సదానంద్ గారు అవును నమస్తే సార్ నమస్తే ఆ అమ్మాయికి చాలా టెస్టులు చేశాం హెల్త్ అంతా నార్మల్ గానే ఉంది బిడ్డ కూడా హెల్దీగానే ఉంది ఆ అమ్మాయి పిచ్చిదాని ఇలా నటిస్తుంది సార్ నాకు అదే డౌట్ గా ఉంది ఒకసారి డీప్ గా టెస్ట్ చేయమంటారా ఎందుకు సార్ అనవసరంగా మీ టైం వేస్ట్ ఆ అమ్మాయిని మాకు వదిలేయండి మేము కరెక్ట్ గా ట్రీట్మెంట్ ఇస్తాం ఆఫ్ కోర్స్ అవును మీరు పేషెంట్స్ ని గత జన్మలోకి తీసుకెళ్లి గత జన్మలో ఎవరు ఏంటని చెప్పిస్తారు కదా అవును మీరు కూడా రండి గత జన్మలో మీరు మనిష కుక్క పిల్ల అని కరెక్ట్ గా చెప్తాను సార్ నాకు అలాంటి పునర్జన్మలు గత జన్మల మీద నమ్మకం లేదు సార్ నాకేం వద్దు ఇట్స్ ఓకే పరిస్థితుల్లో ఉన్నాను ఆఫీసర్ మాటల్ని బట్టి చూస్తే నన్ను చంపాలని ప్లాన్ లో ఉన్నారు ఎలా అయినా నేను నా భర్త దగ్గరికి వెళ్ళాలి స్వామి వెళ్ళాలి Oh
ఏంట్రా ఇదంతా? ఏమైందిరా అన్నయ్యకి? అన్నయ్యకి ఏం కాదమ్మా, నువ్వు ఊరుకో. నాన్న తాతయ్య హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడడానికి వెళ్ళారు, వాళ్ళు ఇంతవరకు రాలేదు. నాకెందుకో భయంగా ఉందిరా. భయపడకమ్మా, అన్నయ్య వదిన గురించి ఆలోచించి ఆ డిప్రెషన్లో అలా కళ్ళు తిరిగి పడిపోయాడు, అంతకు మించి ఏం లేదు. అఖిల్, అఖిల్, మిస్టర్ అఖిల్, ఇప్పుడు ఎలా ఉంది? ఆర్ యు ఓకే? ఇప్పుడు ఎక్కడున్నా నేను? హాస్పిటల్లో ఉన్నారు. బట్ యు ఆర్ పర్ఫెక్ట్, డోంట్ వరీ మిస్టర్ అఖిల్. ఇంటి నుంచి వెళ్ళిపోయిందని హరిచంద్రరావు గారు చెప్పారు. అవును డాక్టర్. అఖిల్ తన భార్య విషయంలో చాలా డీప్ థింకింగ్ లోకి వెళ్ళిపోయాడు. ఇట్ ఈస్ వెరీ డేంజరస్, అబ్నార్మల్ థింకింగ్. మన రిలేషన్లో ప్రేమ కానీ అభిమానం కానీ ఏదైనా సరే టూ మచ్ అటాచ్మెంట్కు వెళ్ళినప్పుడు మన మైండ్ డిటాచ్మెంట్కు ఒప్పుకోదు. అప్పుడు మన మైండ్ ప్రెజర్కు లోనవుతుంది. తను ప్రేమించిన వ్యక్తి ఎలాగైనా తనతోనే ఉండాలని, తనకి దూరం కాకూడదని విపరీతమైన థింకింగ్లో డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఎగ్జాక్ట్లీ అఖిల్ కండిషన్ కూడా అలాగే ఉంది. అఖిల్ తన భార్య విషయంలో చాలా పెయిన్ఫుల్ కండిషన్కి గురయ్యారు. అయితే డాక్టర్, ఇప్పుడు అఖిల్ కండిషన్ ఏంటి? నార్మలా లేక? నార్మల్ కండిషన్కి రావడానికి జనరల్గా మేము ఇచ్చే డ్రగ్ కంటే 3 రెట్లు ఎక్కువ ఇచ్చాను, బట్ నార్మల్ కండిషన్లోకి రావట్లేదు. ఓ 2 అవర్స్ వెయిట్ చేద్దాం, ఓకే?
ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన అన్నయ్యని వదిన వదిలి వెళ్ళిపోవడం మనకే కష్టంగా ఉంది. ఇంక అన్నయ్య ఎలా తట్టుకోగలడమ్మా? కామాక్షి, ఏంటి అర్జెంటుగా రమ్మన్నావు? అఖిల్ గారికి ఎలా ఉంది మోహన్ గారు? నార్మలైజ్ స్పృహలోకి వస్తే డాక్టర్స్ చెప్తామన్నారు, నథింగ్ టు వర్రీ. సరే, ఇందాక మన సుజాత ఆఫీసులో ఒక ఎంటర్టైన్మెంట్ యాప్ చూస్తుంటే ఆ వీడియోలో కావేరి కనిపించింది మోహన్ గారు. వాట్? తను చెప్పగానే నేను షాక్ అయ్యి వీడియో చూశాను. ఆ వీడియో చూపించు. చూడండి. కావేరినే కదా మోహన్ గారు? కన్ఫర్మ్ గా కావేరినే. అంటే లెటర్ రాసి వెళ్ళిపోయి అక్కడుంటుందా? అయ్యో మోహన్ గారు, అసలు విషయం మీరు క్యాచ్ చేయట్లేదు. అసలు విషయం ఏంటి? ఈ వీడియో చూస్తే మీకేం స్ట్రైక్ అవ్వట్లేదా? లేదు. వీడియోలో కావేరి కడుపుతో ఉంది మోహన్ గారు. ఆల్రెడీ కావేరికి ప్రెగ్నెన్సీ పోయింది కదా. ప్రెగ్నెన్సీ పోయిన కావేరి వీడియోలో ప్రెగ్నెన్సీతో ఎలా ఉంటుంది? అర్థమైందా మోహన్ గారు? అర్థమైంది. అసలు ఈ ప్లేస్ ఎక్కడో కనుక్కోవాలి. ముంబైలో నిన్న సాయంత్రం 5:00 కి ఈ వీడియో అప్లోడ్ అయింది. కానీ ఎగ్జాక్ట్ గా ప్లేస్ ఎక్కడుందో తెలియట్లేదు. ఫైండ్ అవుట్ చేయాలి. నున్న పెట్టుకోడ దగ్గరికి రా, ఆ కోడ ఎక్కి నిలబడు. నవ్వుతున్నావేంటి? మాట్లాడు. ఆ కోడ మీద నుంచి కిందకు దూకు. ఎందుకు దూకాలి? ఎందుకంటే నీ కావేరి నీకు కనిపిస్తుంది.